వచ్చాం ఇక్కడికి. నువ్వెంత ఆలోచిస్తున్నావు మా పోషణ కోసం, మేము కూడా అంత ఆలోచన లేకుండా రాలేదు. మాకు మా శరీరము కంటే మా కుటుంబముల కంటే నీ మీదే ఎక్కువ అభిమానం, అందుకే నిన్ను అనుసరించి వచ్చాం. మనల్ని నమ్మి మనల్ని అనుసరించిన వాళ్ళ యొక్క తిండి తెప్ప చూడాలని శాస్త్రం చెబుతున్నది. తిండి పెట్టలేనప్పుడు కనీసం వాళ్ళు వస్తూ ఉంటే రావద్దని మాత్రం అనకూడదు. మా పోషణ మేమే చూసుకుంటాం, కావాలంటే మీకు కూడా అన్నం పెడతాం. ఎంత గొప్ప మాట అన్నారండి వాళ్ళు, వాళ్ళు మహాత్ములంటే నీ పోషణ కూడా చూస్తాం కానీ మేము మీతో వస్తాం. నువ్వు మాత్రం శరీర బాధ మానస బాధ పొందకు. శారీర మానస మహా దారుణ దుఃఖముల చేసి తరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు ఆ రెంటిని చెరుతురార్యుల మలిన బుద్ధుల్. ప్రతి వ్యక్తికి రెండు బాధలుంటాయి, ఒకటి శరీర బాధ ఒకటి మానస బాధ. శరీరానికి ఎందుకు బాధ వస్తుంది? రోగం వల్ల, బాగా అలిసిపోవటం వల్ల, ఇష్టం లేనటువంటి నీచులని స్పృశించటం వల్ల, ఇష్టులకి దూరం అవడం వల్ల. ఈ నాలుగు శరీర దుఃఖానికి మూలం. మన శరీరములకు దుఃఖం ఎందుకు వస్తుంది? ముందు రోగం. రోగం వస్తే మనిషి అలాగో కృంగిపోతాడు, కుసించిపోతాడు, వాడికి నీరసం వస్తుంది. తెగ తిరిగేశాడు, పనులు ఎక్కువ చేశాడు, నిద్ర లేదనుకోండి, అప్పుడు శరీరం అలసిపోతుంది. ఈ అలసట వల్ల శరీర దుఃఖం కలుగుతుంది. అనిష్ట సంస్పర్శనం, ఇష్టం లేని దౌర్భాగ్యుడితో స్నేహమో వాడిని ముట్టుకోవడమో వాడి పక్కన కూర్చుంటే కూడా మనకు రోగం వస్తుందట. అవతల వాడితో మనకి విరోధం, ఆ విరోధిని చూసినప్పుడల్లా లోపల పళ్ళు పటపట కొరుకుతాం అన్నమాట. ఇంతెందుకు? నేను చూశాను ఒకసారి, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఆ ఇద్దరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ ప్రదక్షిణ చేసిన తప్ప ఈ దరిద్రుడు నా ముందు ప్రదక్షిణ చేస్తున్నాడు, ఈ రెండోవాడు తప్పుకున్నాడు. అంటే గుళ్ళో కూడా ఆ దౌర్భాగ్యుని చూడటం ఇష్టం లేక, వాడి మీద ఇష్టం లేకపోవటం వల్ల ఈయనకి మానసికమైన బాధ కలిగిందనమాట. అంటే అనిష్ట సంస్పర్శనం అంత బాధ కలిగిస్తుందట, మన శరీరానికి రోగం ఇస్తుంది. అందుకే ఎవరికైనా మనతో విరోధం వస్తే ఆ వ్యక్తి ఉన్న చోటికి మనం వెళ్ళలేం. ఈ అనిష్ట సంస్పర్శనం ఒక ఎత్తు అయితే, అంటే ఇష్టం లేని వాడితో తిరగడం ఒక బాధ అయితే, ఇష్టులకి దూరంగా ఉంటే కూడా రోగం వస్తుంది. ఒక ఆయన ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళాడు, వాళ్ళ ఆవిడేమో ఏలూరులో ఉంది, ఈయన గుంటూరులో ఉన్నాడు అనుకోండి. మా ఆవిడోయ్, మా ఆవిడని తీసుకొచ్చేదాకా గురువు గారోయ్, నేను అన్నం తినలేను, నేను చపాతీ తినలేను అంటాడు. ఇష్టమైన భార్యకి దూరంగా ఉంటే ఈయనకి ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు, రోగం వస్తుందట. అది ఇష్ట వివర్జనం. అలాగే భర్తకి భార్య, భార్యకి భర్త దూరమైతే, ఇష్టులైతే, నేను చెప్పేది ఇష్టుల గురించిలేండి, భార్య మీద ప్రేమ ఉన్నవాడు భార్య లేకపోతే అన్నం సహించలేక ఏడుస్తాడు, భర్త మీద ప్రేమ ఉంటే హాయి బాబు మా ఆయన లేడు అనుకుంటుంది. అదే వీడు దౌర్భాగ్య భర్త అయితే, పోయాడండి బాబు వాడు, దాని వాడు వాడు పోయాడు, ఎంత హాయిగా ఉందో అని గారెలు వేసుకుతున్నావాడిని చూశాను. ఒక ఊళ్ళో చూశాను, గారెలు వేసుకుంటుంది ఆవిడ. ఏమండి బాబాయ్ గారు లేరు కదా అంటే, ఆ బాబాయ్ లేడు కాబట్టి గారెలు వేసుకున్నాను, వాడు ఉంటే నన్ను తిన్నిస్తాట్రా, వాడు ఎప్పుడు పోతాడా, క్యాంపుకు పోతాడా అని చూస్తున్నానండి ఆవిడ. ఆయన అదృష్టం, ఆవిడ అదృష్టం ఆయన క్యాంపులు ఉద్యోగం. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఇష్టులైన వాళ్ళకి దూరం అయితే రోగం అలా పట్టుకుంటుంది. ఈ నాలుగు శరీర దుఃఖానికి మూలం. ఇంకా మానసిక దుఃఖం సాంగత్యం వల్ల పుడుతుంది. అంటే ఇతరులతో స్నేహం, ఆ స్నేహం దూరం అయితే మానసిక రోగం పుడుతుంది. ఆ స్నేహం ఎటువంటిదట? ఒక బాగా ఇష్టుడైన వ్యక్తిని దూరంగా ఎవరైనా తీసుకుపోతే, ఒక మిత్రుడు ఉన్నాడు వాడంటే మనకిష్టం, వాడు లేకపోతే మానసిక తాపం కలుగుతుంది. కొడుకున్నాడు, ఆ కొడుకు దూరం అయితే తండ్రికి తల్లికి బాధ కలుగుతుంది. ఇల్లు అంటే చాలా ఇష్టం. ఒక ఆయన కష్టపడి అరండల్పేటలోనో బ్రాడీపేటలోనో లేకపోతే రైల్పేటలోనో ఇల్లు కట్టుకున్నాడు, సంపత్ నగర్లోనో, అదృష్టం బాగుండి. ఇప్పుడు అదృష్టం బాగుంటే కానీ కట్టుకోలేరు అలాంటి చోట. కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఇక వీడికి రోజు ఇల్లు అంటే పెచ్చనమాట. పద్మాకర్ గారు ఇల్లు చూశారు ఎలా కట్టానో, ఈశాన్యం బాగుందంటారా, ఎన్ని మొక్కలేశాను. ఇక రాగానే కొంతమంది అనమాట, ఎన్ని మొక్కలేశామో, ఇవేమో జామకాయలు, ఇవేమో మామిడి చెట్లు అని ఆ ఇళ్ళు ఆ చెట్లు ఆ తోట నుయ్యి చూసుకుంటూ మురిసిపోయి వచ్చిన వాడికి చూపించి చచ్చిన పురాణానికి కూడా కదలరు. ఇది కొంపపిచ్చ అంటారనమాట, గృహం మీద వ్యామోహం. ఈ గృహ వ్యామోహం కలిగిన వాడికి గృహానికి పొరపాటు దూరంగా వెళ్ళాడా అంటే, ఏ కోడలో లేకపోతే కొడుకో గురువుగారు ఉపన్యాసానికి తీసుకొచ్చారు, 2 గంటలు వాడి ఇంటికి దూరం అయ్యాడు, ఈ లోపల నా ఇల్లు ఏమైపోయిందో, నా మామిడి చెట్టు ఏమైపోయిందో, నా పనస చెట్టు ఏమైందో అని పనస కోసం నస పెడతాడు ఈ తీసుకొచ్చిన వాడిని. ఆ గృహము మీద ఉన్న సాంగత్యం వల్ల, వ్యామోహం వల్ల గృహమునకు దూరం అయితే మానసిక వ్యాధి పట్టుకుంటుంది. ఈ విధంగా ఇళ్ళు, ధనం, పదవి ఇవన్నీ కూడా
మనిషికి సాంగత్యం ద్వారా ఇటు సుఖము దుఃఖము ఇస్తాయి. బంధు మిత్ర ధన సంచయ స్నేహం విడిచిపెట్టాలి, అప్పుడేమవుతుంది, మానసికమైన దుఃఖం తొలగుతుంది. ధనం పోయిందనే బెంగ వల్ల నీకు మానసిక రోగం పట్టుకుంది, బంధువులకి పౌరులకి దూరం అవడం వల్ల శారీరక దుఃఖం పట్టుకుంది, నడిచిన అలసట వల్ల నీకు తిండి లేకపోవటం వల్ల, ఇష్టులకి దూరం అవడం వల్ల, అనిష్టులతో తిరగడం వల్ల నీ శరీరాన్ని నువ్వు కృశింపజేసుకుంటున్నావు. ఈ శారీరక మానసిక రోగాలకు దూరంగా వెళ్ళు. అందుకే జ్ఞానులు సజ్జనులతో సాంగత్యం చెయ్యి, వస్తువుల మీద వ్యామోహం పెంచుకోవద్దన్నారు. ఇంద్రప్రస్థం మీద నీకున్న వ్యామోహం, హస్తిన మీద ఉన్న వ్యామోహం విడిచిపెట్టు. ధర్మాత్ముడవైన నీకు మేమందరం కూడా ఉంటాం. ఈ అరణ్యమే నీకు సామ్రాజ్యం. ధర్మమూర్తి అయిన కృష్ణుణ్ణి పూజించు, ప్రార్థించు, తద్వారా మానసిక దుఃఖాన్ని తొలగించుకో. శరీరం మనస్సు మళ్లీ స్వస్థతలోకి వస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. డబ్బు లేదని ఎందుకయ్యే బాధపడతావు, రాజ్యం పోయిందని అన్నట్ట. అప్పుడు ధర్మరాజు, నేను నిజంగా డబ్బు కోసం రాజ్యం కోసం కాదు మహాత్మా, నార్థోపభోగ లిప్సార్థం ఇయం అర్థేప్సుతా మమ భరణార్థం తు విప్రాణం బ్రహ్మన్ కాంక్షే నలోభతః. నాకు లోభం వల్ల ఏడుపు రావడం లేదు, నాకెప్పుడు సంపదల మీద వ్యామోహం లేదు, ఏనాడు పదవీ వ్యామోహం లేదు, రాజ్యాకాంక్ష లేదు. కానీ ఉన్నదల్లా ఒకటే, ఇంతమంది బ్రాహ్మణులు ఇంతమంది పౌరులు నా మీద అభిమానంతో నన్ను నమ్ముకున్నా కూడా వస్తున్నారు, వీళ్ళకి ఇంత అన్నం పెట్టలేకపోతున్నాను, కూడు గూడు నీడ ఈ మూడు ఇవ్వలేకపోతున్నాను, ఇన్ని మంచినీళ్ళు పోయలేకపోతున్నాను, అందుకని బాధ. ధనం ఎందుకంటావా, మీ అందరికీ వస్త్రాలుండవు, గృహం ఉండదు, తిండి ఉండదు, నా దగ్గరే ఉంటే అవి మీ అందరికీ ఇవ్వగలుగుతున్నాను, మీకు పెట్టగలుగుతున్నాను, ఎంతమందిని పోషించలేక ఏడుస్తున్నానగానే సందేహం లేదు. నీ మనస్సు మాకు తెలుసు, అయినా ధనంతో మమ్మల్ని పోషించాలనే బెంగక్కర్లేదనే విషయం చెప్పడానికి నేను ఇలా ధైర్యం చెప్పానగానే, అప్పుడు ధౌమ్యుడికేసి తిరిగాడు ధర్మరాజు. ఈ మహాత్ములేమో నన్ను వదలరు, నాకేమో వీళ్ళని పోషించడం ఎలా అనే బాధ వదలడంలా నన్ను, నాకేమో బాధ, వీళ్ళకేమో నా మీద వ్యామోహం. ఓ కుల పురోహితుడా ధౌమ్యుడా నన్ను అనుగ్రహించు, వీళ్ళకి ఎలా అన్నం పెట్టను, వీళ్ళని ఎలా పోషించను అన్నాడు ఆయన పాపం. అప్పుడు ఆయన, అదేం పెద్ద కష్టం కాదు, మీ వంశం వాళ్ళందరూ నీకు ఒక గొప్ప దారి చూపించారు. ఒకప్పుడు మీ వంశంలో యయాతి మహారాజు గారు సూర్యుడిని ఉపాసించి అందరికీ అన్నం పెట్టాడు. ఈ చరాచర జగత్తంతా సృష్టి ఆరంభకాలంలో తిండి లేక భూమి మీద గిజగిజలాడిపోతున్న కాలంలో సూర్యభగవాను అంతా ప్రార్థిస్తే సూర్యుడు ఉత్తరాయణంలో భూమి మీద ఉన్నటువంటి నీరంతా పైకి లాక్కున్నాడు కిరణములతో పీల్చి, దక్షిణాయనంలో వర్షం కురిపించాడు. అలా వర్షం నేల మీద పడగానే ఆ నేలని దున్నే ఒకనొక విధానాన్ని కర్షకుల ద్వారా చేయించాడు. అప్పుడు చంద్రుడు తన కిరణములతోటి తన వెన్నెలతోటి చెట్లని ఔషధులను ధాన్యాలని సృష్టించాడు. ఈ విధంగా చంద్రుడు ధాన్యములివ్వగా, సూర్యుడు వర్షం కురిపించగా, భూమిని రైతులు దున్నగా అప్పుడు భూమి మీద పంటలు రావడం మొదలయ్యింది. ఆ పంటలతో ప్రజలంతా భోజనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా సూర్యభగవానుడు ఆహారాన్నిచ్చి లోకాన్ని పోషించాడు. ఆ సూర్యుడి యొక్క 108 నామాలు నీకు ఇస్తాను. సూర్య అష్టోత్తర శతనామం. ఈ నామములు నీవు భక్తితోటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి, ఉదయిస్తున్న సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఈ గంగానదిలో ఉపాసన చేస్తే సూర్యుడు నిన్ను మెచ్చుకుంటాడు, అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహంతో అందరికీ ఇంత భోజనం పెట్టచ్చనగానే ఆ నామాలు ఇమ్మన్నట్ట. సూర్య అర్యమ భగ త్వష్ట పోషార్క సవితారవి గభస్తిమానజ కాలో మృత్యు ధాత ప్రభాకరః. సూర్యుడు అర్యముడు భగుడు త్వష్ట పోష అర్కుడు సవిత రవి గభస్తిమాన్ అజుడు కాలుడు మృత్యువు ధాత ప్రభాకరుడు. ఈ విధంగా 108 నామాలు, సూర్యుడు యొక్క 8 శతనామాలు ఈ అరణ్యపర్వంలో ఉన్నాయి. ఈ 108 నామాలు ఇచ్చి వీటితో సూర్యుడిని అర్చించు. ఎలా అర్చిస్తావు, సూర్యోదయానికి ముందు గంగలో స్నానం చెయ్యి. ఆ తడిబట్టలు తడి జుట్టుతోటే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడు. చేతిలోకి ఎర్రని పువ్వులో తెల్లని పువ్వులో తీసుకో. నీళ్లతో పాటు ఆ పువ్వుల్ని అర్ఘ్యంగా ఇచ్చేయి. ఇచ్చి నామాలు చదువు, తర్వాత చూసుకో. అనగానే ఈయన వెళ్ళి ఎంతో భక్తితో ఉదయిస్తున్న సూర్యభగవాను అర్ఘ్యమిచ్చి పూజించి ఈ నామాలు చదివి మెప్పించాడు.
నువ్వు త్రిమూర్తి ఆత్మకుడివి, ఈ చరాచర జగత్తుకి నువ్వే విష్ణువి, నువ్వే సృష్టికర్తవి, నువ్వే పోషకుడివి, ప్రత్యక్ష నారాయణుడివి అని అద్భుతంగా స్తోత్రం చేశాడు ఆయన. ఈ 108 నామాలే కాకుండా ఇంకా సూర్యుని పరిపరి విధాలుగా స్తుతించాడనమాట. దానినే బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపాన్ని వినాయక చవితి అనుకుంటాను. ఆ సినిమాలో సముద్రాల వారు రాశారు, వినాయక చతుర్థి అనే సినిమాలో. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప అనేటటువంటి ఒక అద్భుతమైన నామం ఈ భారతంలో అరణ్య పర్వంలోది. ఈ చదవగానే సూర్యభగవానుడు ఉదయిస్తున్నటువంటి ఆ భగవంతుడు ఎర్రని కిరణములతో కాంతితో ధర్మరాజు గారికి ఎదురుగుండా నిలబడ్డాడు. అంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఏదో 10 రోజులు ఏడాది ఉపాసన లేకుండా ఒక్క పూట కేవలం కించిత్ కాలం, అది కూడా అరుణోదయ వేళ ఆయన చేసిన ప్రార్థనకి గురువు గారిచ్చినటువంటి ఆ మంత్ర నామాలకి లొంగి ప్రత్యక్షమై, నాయన ధర్మరాజా పరమధర్మమూర్తి నేను నిన్ను మెచ్చాను, ఇదిగో తీసుకో అని ఒక పాత్ర ఇచ్చాడు. ఏమిటా పాత్ర? గృహ్ణీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప యావద్వర్త్యతి పాంచాలీ యావద్వర్త్యతి పాంచాలీ పాత్రేణానేన సువ్రత. ఓ ధర్మరాజ, ఈ రాగి పాత్ర నీకు ఇస్తున్నాను. అంటే తామ్ర పాత్ర, రాగి పాత్ర, రాగితో తయారు చేయబడిన ఈ చిన్ని గిన్నె నీకు ఇస్తున్నాను, ఇది స్వీకరించు. ద్రౌపదికి దీనిని 3 ఇటుకలతో తయారు చేసిన, రాళ్లతో తయారు చేసిన పొయ్యి మీద పెట్టి ఇన్ని నీళ్లు పోయమను, ఇంకేం అక్కర్లా, ఉత్తి నీళ్లు పోస్తే చాలు. ఈ రాగి పాత్ర పట్టుకెళ్ళి 3 బండరాళ్లతోటి ఓ పొయ్యి తయారు చేసి, ఆ పొయ్యి ఎలా ఉండాలి, త్రికోణాకారంలో ఉండాలన్నమాట. ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇలా త్రికోణాకారంలో 3 రాళ్లు పెట్టాలి. దాని మీద ఈ తామ్ర పాత్ర పెట్టాలి, అందులో కాసిన నీళ్లు పోసి కింద నిప్పు పెట్టమను. వెంటనే ఆ ఉడుకుతున్న నీళ్లలో నుంచి, పాత్రలో నుంచి ఏమడిగితే వచ్చేస్తాయి. అక్షయంగా సకలమైనటువంటి పదార్థాలు, పిండి వంటలన్నీ వస్తాయి, షడ్రుచులు వస్తాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏం కావాలంటే అవి ఇచ్చేస్తుంది ఇది. కానీ ఒక్కసారి ద్రౌపది భోంచేస్తే మళ్లీ మర్నాడు సూర్యోదయం దాకా ఈ పాత్రలోంచి ఒక్క వస్తువు కూడా రాదు. పగలంతా ఎన్నైనా వస్తాయట, సాయంకాలమైనా వస్తాయి. ఎప్పటి వరకు? యావద్వర్త్స్యతి పాంచాలి, పాంచాలి భోజనం చెయ్యనంత వరకు ఈ గిన్నెలోంచి ఎన్నైనా వస్తాయి. ఏ పూటైనా ద్రౌపది భోంచేస్తే ఇక ఆ పూటకి ఇది పని చెయ్యదు. మళ్లీ సూర్యోదయం అయ్యేదాకా ఇందులోంచి ఒక్క బియ్యపు గింజ రాదు, తోటకూర ముక్క రాదు, కనీసం పనికి వాళ్ళని కాకరకాయ ముక్క కూడా రాదు. ఈ విధంగా ద్రౌపది భోజనంతో సమాప్తం. అనగానే అంటే అన్ని పాపం పరీక్ష అంతా ద్రౌపదికే. ద్రౌపది పగలంతా ఎవరన్నా వస్తారేమో అని ఎదురు చూడాలన్నమాట. అడవి గనక రాత్రి చీకటి పడేక ఎవరు రారు కదా, అందుకే పాపం ఆవిడ ఏం చేసేది, రోజు సాయంత్రం దాకా ఏం తినేది కదటి పాపం. ఆవిడ మహాత్పురాలు కాబట్టి తట్టుకుంది. ఇంకొకళ్ళు ఎవళ్ళైనా అయితే దౌర్భాగ్యడ మేము అడవి కడతామా అని బడిది పూజ చెయ్యరు. ఆ పుణ్యాత్పురాలు సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక స్వరూపిణి గనక ఆ గొప్ప ఇల్లాలి యొక్క కథని మనం వినగలుగుతున్నాం. ఈ పాత్ర ఇచ్చి, ఈ పాత్ర ఎంతకాలం ఉంటుంది నీ దగ్గర? అరణ్యవాసం 12 ఏళ్ళే. అరణ్యవాసం పూర్తయి నువ్వు అజ్ఞాతవాసానికి బయలుదేరిన తక్షణం ఈ గిన్నె మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. అలా అరణ్యవాసం పూర్తయిన తర్వాత ఒక్క సెకను కూడా మీ దగ్గర ఉండదు ఇది. అజ్ఞాతవాసంలో ఇక ఆ తర్వాత పనిచేయదు, మళ్ళీ యావత్కాలం పనిచేస్తే కుదరదు. అదే తర్వాత కాలంలో మళ్ళీ మీరు వంటలు చేసుకోండి, హాయిగా మీ భోజనం మీరు చేయండి అనగానే చాలు చాలండి, ఈ అరణ్యవాసమేగా నాకు కావాలి అని నమస్కరించాడు. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ఆ చక్కని మెరిసిపోతున్న రాగి పాత్ర పట్టుకొచ్చాడు ఆయన, ద్రౌపదికి ఇచ్చాడు. ఇంకేముంది, ద్రౌపది యథాప్రకారంగా పొయ్యి మీద పెట్టింది, ఇక అందులోంచి కొత్త కొత్త ఉడుకుతున్న నీళ్లలోంచి వరసగా రావడం మొదలు పెట్టాయట. మంచి ఘుమఘుమలాడిపోతున్న కందిపప్పు వచ్చింది, పెసరపప్పు వచ్చింది, గారెలు వచ్చాయి, బూరెలు వచ్చాయి, దద్దోజనం వచ్చింది, కట్టుపొంగలు వచ్చింది, మరీ పులుపు రొడ్డుగా అన్నటువంటి ఆవడలు వచ్చాయి, పులిహార వచ్చింది, దద్దోజనం వచ్చింది, గోంగూర పచ్చడి వచ్చింది, దెబ్బకాయ పచ్చడి వచ్చింది, దెబ్బకాయ పచ్చడి వచ్చింది, ఇలా ఒకటేమిటి మంచి తెల్లనటువంటి అనేక రకాలైన పదార్థాలు, అన్నం కూడా అట, శాల్యన్నం వచ్చిందిట. శాలి అని పేరు కలిగిన బియ్యం ఉండేవి, సన్న బియ్యం, రుచి కలిగిన బియ్యం, ఏ ప్లాస్టిక్ బియ్యం కావవి, అటువంటి ఆ రుచి కలిగినటువంటి బియ్యంతో కూడిన అన్నం, పెరుగు, అన్ని ఒకటే ఒకటి పిండి వంటలు పత్రపాత్రి మధ్యములతో వచ్చేవిట. ఆకులు వచ్చాయన్నారండి, ఆకులతో సహితంగా వచ్చేసేవిట. దాంతో ద్రౌపది అందరికీ భోజనం పెడుతుంటే ధర్మరాజును నమ్ముకున్న వాళ్ళకి, ధర్మం నమ్ముకున్న వాళ్ళకి నట్టడవిలో కూడా భోజనం వస్తుందని మెచ్చుకున్నారు వాళ్ళు. చూసావా ధర్మరాజా, అందుకే నీ వెంట వచ్చాం.
ఆ హస్తినాపురంలో ఇన్ని చక్కని భోజనాలు దొరుకుతాయా, దొరకవు కదా అని మెచ్చుకుని హాయిగా మొహమాటం లేకుండా తిన్నారు. ప్రతిరోజు అందరూ భోంచేశాక సహదేవుడికి నకులుడికి అర్జునుడికి భీముడికి భోజనం పెట్టేది. ఆ వాళ్ళు కూడా తిన్నాక ఇంకా సూర్యుడు అస్తమించడానికి ఒక జాము ఉందనగా, ఇంచుమించుకు ఒక గంట ఉందనగా, అప్పుడు ధర్మరావు తినేవట. ఆ విధమైన పవిత్ర అన్నాన్ని విఘసము అంటారు. అందరూ అతిథులు తిన్నాక మిగిలినటువంటి ఆ పవిత్ర అన్నాన్ని ఆయన తిన్నాడు. ధర్మరాజు తిన్నాక ఇంకా సూర్యుడు అస్తమించే ముందు అడవుల్లోకి ఎవరు రారు ఆ నమ్మకం కొద్ది. అప్పుడు మళ్ళీ సూర్యుడు అస్తమించాక అన్నం తినకూడదు గనక కొంచెం అస్తమానానికి ఇంచుమించు ఒక అరగంట ముందు ద్రౌపది భోంచేసి గిన్నె శుభ్రంగా తోమి బోర్లించేది ఆశ్రమంలో. ఇంకంతే, ఆ గిన్నెకి ఏ ప్రభావం ఉండదు, అది ఉత్తి రాగి గిన్నె. సంత మార్కెట్లో అమ్మితే పావలా కూడా రాదు అటువంటి గిన్నె అన్నమాట. మళ్ళీ మర్నాడు సూర్యోదయంతో దానికి మహిమ వచ్చేదిట. ఈ విధంగా ద్రౌపది ఒంటిపూట భోజనం చేస్తూ అందరికీ భోజనం పెట్టేది. ఆ అడవిలో ఉన్నంతకాలం వాళ్ళంతా కూడా పగటిపూట ఒక పూట భోజనమే చేశారులేండి. అయితే ఒకటి, అన్ని పిండి వంటలతో ఏడాదికి సరిపడ ఒకేసారి తిన్నవాళ్ళు కూడా ఉన్నారని హాస్యం ఆడాడు ధర్మరాజు గారు. ధర్మరాజు కాదు, వేదవ్యాసులు వారు అంత బాగా భోంచేశారు. అంత భోంచేశాక ఇక మళ్ళీ రెండో పూట తినవలసిన అవసరం ఉండేది కదట. ఎవరైనా కొంతమంది ఉండొచ్చు, అందులో ఉన్న బూరులు నాలుగు పక్కన దాచుకుంటే సాయంత్రం తినచ్చు మళ్ళీ రాత్రి పూట. ఎవడి బాధలు వాళ్ళకు ఉంటాయి కదా, హాయిగా మొత్తం మీద విందు భోజనం సాగింది వాళ్ళకి. ఈలోపు ఇక్కడ హస్తినలో విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట విను, పాండవులు అరణ్యాల్లో అలమటించిపోతున్నారు, వాళ్ల దుఃఖం నీ వంశాన్ని నాశనం చేస్తుందనగానే ఎందుకు వచ్చిందో ధృతరాష్ట్రుడికి తెక్కొచ్చేసింది, ఆగ్రహం కలిగింది. నేను నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా పాండవులు ధర్మాత్ములు, పాండవులు ఉత్తములు, కౌరవులంతా నీచులంటావు, నా కొడుకుల్ని తిడతావు, తిండి మా దగ్గర తిని వాళ్లను పొగుడుతావు, నువ్వు నీలాంటి నీచుల్ని నమ్మకూడదు, పక్కలో బల్లెను పెట్టుకున్నట్టుగా, పక్కలో పామును పెట్టుకున్నట్టుగా, పామున్న ఇంటిలో నివసించినట్టుగా నిన్ను పెట్టుకుని నివసిస్తున్నాను, నీకంతగా పాండవులంటే ఇష్టమైతే అక్కడికే పో అన్నట. ఈ ఆజ్ఞ నువ్వు ఎప్పుడిస్తావా అని ఎదురు చూస్తున్నాను. నిర్దాక్షిణ్యంగా తిట్టిన తిట్టు తిట్టకుండా నన్ను తిట్టి పొమ్మన్నవుగా పాండవుల దగ్గరికి పోతున్నాను అని ఆ క్షణమే ఒక రథం తీసుకుని విదురుడు వెళ్ళిపోయాడు. విదురుడు మధ్యాహ్న సమయానికల్లా పాండవుల దగ్గరికి వస్తూ ఉంటే దూరం నుంచి వస్తున్న విదురుడి రథాన్ని చూచిన ధర్మరాజు అనుకున్నట్ట, విదురుడు ధర్మాత్ముడు సందేహం లేదు, కాని ధృతరాష్ట్రుడు అంటే బాగా ఇష్టం, ధృతరాష్ట్రుడు ఏం చెబితే ఇది చేస్తాడు, ధృతరాష్ట్రుడు ఈ విదురుణ్ణి మన దగ్గరికి ఎందుకు పంపుంటాడు, ఇంకా మన దగ్గర కొన్ని రథాలు, కొన్ని ఏనుగులు, కొన్ని గుర్రాలు, మన సారథులు మిగిలారుగా, ఇవి కూడా పట్టుకుపోదామనే. ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు, లేక మళ్ళీ ఇంకో పందెం వడ్డి తద్వారా ఈ గాంధీవం గద ఇవి కూడా పట్టుకుపోదాం అనుకుంటున్నాడా, మన ఆయుధాలు మన రథాలు పట్టుకుపోవడానిక. దానికోసమైతే విదురుణ్ణి పంపవలసిన అవసరం లేదు, ఈ విదురుడు మహాత్ముడు కదా అన్నట్టు భీముడితో. అంటే ధర్మరాజుకు కూడా ఆ స్థితిలో అనుమానం వచ్చింది, పాపం విదురుణ్ణి అనుమానించకూడదు అనుకున్నప్పటికీ ధృతరాష్ట్రుడి యొక్క ప్రవర్తన వల్ల అనుమానం వచ్చింది. ఈలోపు విదురుడు రాగానే భక్తితో నమస్కరించి కూర్చోబెట్టి ద్రౌపదీదేవి పెట్టినటువంటి ఆ పంచభక్ష పరమాన్నాలు ఆయనకి ఆహారంగా ఇచ్చి తిన్నాక, అప్పుడు మహాత్మా నీవు వచ్చిన పనేమిటి, అరణ్యంలో ఉన్న మమ్మల్ని ఏ వంకతో చూడ్డానికి వచ్చావన్నాడు. నాయన, నేను జరిగిందంతా చెబుతున్నా విను, మీ పెదనాన్నకి మీకు అన్యాయం చేయొద్దని చెప్పాను, నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు, ఇంత దారుణమైన తిట్లు ఎవరు తిట్టరు, ఆ తిట్లు నా నోటితో కూడా పలకలేను, చివరికి తిట్టి నీచాతి నీచమైన హేయమైన పలుకులు పలికి మీ దగ్గరికి పొమ్మన్నాడు. నా మనస్సుకి ఇంతకాలానికి చాలా నొప్పి కలిగింది, మనస్సు విరిగిపోయింది, అందుకే మీ దగ్గరికి వచ్చేశాను. ఈ లోకంలో మంచి చెబితే ఎవడూ వినడు, చెడ్డ తీయగా ఉంటుంది, కర్ణుడు శకుని వీళ్ల మాటలు ప్రస్తుతం అమృతంలా అనిపిస్తున్నాయి ధృతరాష్ట్రుడికి, కాని అవి ప్రమాదం, నా మాటలు ప్రస్తుతానికి కటువుగా ఉన్నా భవిష్యత్తుకు పనికొస్తాయి, నా మాటలు ఎక్కడంలా. మంచి చెప్పేవాడు ఉండడు, చెబితే వినేవాడు ఉండడు. కార్యగతుల తెరగు కలరూపు చెప్పిన అధికమ్మతులు దాని నాదరింతురు, అల్పకార్య బుద్ధులగు వారలకు నది విరస కారణం భూభిషమ పోలే. జ్ఞానం కలిగిన వాళ్ళు ఇది మంచి ఇది చెడ్డ, దీనివల్ల నీకు లాభం దీనివల్ల నష్టం అని చెబితే, వాళ్ళు జ్ఞానులు గనక చాలా తెలివైన వాళ్ళు గనక విని అందులో ఉన్న మంచి చెడ్డని బుర్రకెక్కించుకుంటారు, మంచిని ఆచరణలో పెడతారు, చెడ్డైతే ఆ చెడ్డని విసర్జిస్తారు, చెడు విసర్జిస్తారు.
అదే అల్పకార్య బుద్ధులు, నీచులు, అజ్ఞానులు భవిష్యత్తు తెలియక మంచిని విషం కింద భావిస్తారు, చెడ్డని అమృతం అనుకుంటారు. ఈ ఇచ్చకాలు చెప్పేవాళ్ళు ఉంటారే పక్కన, దొంగ పొగడ్తలు పొగిడేవాళ్ళు, అటువంటి ముఖస్థుతులు నమ్మి పాడైపోతారు. ఇప్పుడు ప్రస్తుతం ధార్తరాష్ట్రులు అలా ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చేశాను అని అక్కడ ఉండిపోయాట. ఏకదాటిన 13 రోజులు ఉండిపోయాడు. ఈలోపు అక్కడ ధృతరాష్ట్రుడు, రోజు రాత్రి బెంగే, మహాత్ముణ్ణి, నాకు ధైర్యం చెప్పేవాణ్ణి, ధర్మం చెప్పేవాణ్ణి, కష్టకాలంలో నా ప్రాణానికి హాయిని చేకూర్చే సోదరుణ్ణి, విదురుణ్ణి, ధర్మమూర్తిని గెంటానని ఏడవడం మొదలెట్టాట. అంటే ఎదురుగుండా ఉంటే కోపం, వెళ్ళిపోతే తట్టుకోలేడు. ఆయన లేకపోతే తనకు శుభం ఉండదని తెలుసు. అందుకనే వెంటనే మళ్ళీ సంజయుణ్ణి పిలిచి, సంజయ నేను పిలిచానని మళ్ళీ విదురుణ్ణి ఇక్కడికి తీసుకురా అనగానే సంజయుడు మళ్ళీ వచ్చాడు. రాగానే ధర్మరాజు, సంజయుడు చెప్పింది నిజమే, అక్కడ పెదనాన్నగారిని ఎవరు చూస్తారు, మేమిక్కడ ఎలాగైనా ఈ బ్రాహ్మణుల యొక్క అనుగ్రహంతో సుఖంగానే ఉంటాం, కానీ పాపం నీచులైన కొడుకుల యొక్క సంపర్కంతో ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు, పాండురాజు పోయాక ఆయనే మాకు తండ్రి, ఆయన్ని దగ్గరుండి నువ్వే చూసుకో, వార్ధక్యంలో ఆ అంధునికి దుఃఖం లేకుండా నువ్వు చెయ్యి. మేము దుర్యోధనాదుల యొక్క అపచారాలు దృష్టిలో పెట్టుకుని పెదనాన్నగారికి ఏనాడు మేము కష్టం కలగాలని కోరుకోం, ఆయన చూసుకో, ఇంత మంచివాడండి ధర్మరాజు, జాగ్రత్తగా చూసుకోమని విదురుణ్ణి పంపాడు. విదురుడు కూడా రావడంతో కాళ్లకి దండం పెట్టి, అన్నయ్య నిన్ను విడిచిపెట్టినందుకు క్షమించు, నువ్వు అన్న మాటలకి బాధపడ్డే వెళ్ళాను, కానీ నువ్వు ప్రభువువి, ధర్మాత్ముడివి, అన్నవి, అన్నగారు తిడితే తమ్ముడు బాధపడాలా, ఏదో పొరపాటును వెళ్ళానంటే లేదు నాయన తప్పు నాది అని క్షమించమని కౌగిలించుకున్నట్ట, గాఢంగా కౌగిలించుకుని, నువ్వు మాత్రం నేను ఏమన్నా తొందరపడి నన్ను విడిచిపెట్టకు, నువ్వే నాకు కళ్ళు, నువ్వే నా అవయవాలు, నువ్వే నా ప్రాణం అన్నాడు. మళ్ళీ ఈ విధంగా తిరిగి విదురుడొచ్చాడు. ఇప్పుడు విదురుడి రాకతోటి దుర్యోధనుడు మళ్ళీ శంకించాడు, ఈ దౌర్భాగ్యుడు వచ్చాడురా, మళ్ళీ వెనక్కి తిరిగి పోయాడనుకున్నాం, మళ్ళీ వచ్చి నాన్నగారి పక్కన చేరాడు, చెవులో ఏం చెబుతాడో, నాన్నగారు వాళ్ళని పిలిపిస్తాడేమో, వాళ్ళు వెనక్కి వస్తారేమో అంటే శకుని అన్నాడు, వాళ్ళు రారు, నాకు నమ్మకం. ఏమిటో తెలుసా, మేము ప్రతిజ్ఞ చేశాం 12 ఏళ్ళు అడవిలో ఉంటాం, 1 ఏడు అజ్ఞాతవాసంలో ఉంటాం అని పాండవులు వెళ్లేటప్పుడు గట్టిగా చెప్పారు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం పూర్తి కాకుండా పాండవులు మిగతా వాళ్ళు వస్తామన్నా ధర్మరాజు రానివ్వడు, కాబట్టి దుర్యోధన నువ్వు ఈ 13 ఏళ్లు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదన్నట్ట. ఏమో ఎందుకు వచ్చింది, అడవిలో వాళ్ళకి సైన్యం లేదు గనక ఇప్పుడే వీళ్ళు చంపేస్తే మంచిది కదా అన్నాడు కర్ణుడు. దాంతో వీళ్ళు సైన్యాన్ని చేకూర్చుకుని యుద్ధానికి బయలుదేరారు. నిజంగా అప్పుడే యుద్ధం జరిగిపోయేది. ఇంతలో సరిగ్గా సమయానికి వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఆగు దుర్యోధన ఆగు అని ఆపి, ధృతరాష్ట్ర మహారాజా, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు అని నీ మీద నేను ఎంతో సానుభూతి చూపిస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ మనస్సు అనే నేత్రాన్ని కూడా, మనోనేత్రాన్ని కూడా మూసేసుకున్నావా, అంటే మానసికంగా కూడా గుడ్డివాడి అయిపోయావా, ఈ దౌర్భాగ్యుడు దుర్యోధనుడు సైన్యాన్ని వెంట పెట్టుకుని పాండవుల మీద యుద్ధానికి వెడుతున్నాడు, వెళ్లడం అధర్మం, ఒకవేళ వెళ్ళినా అర్జునుడు తన బాణాగ్రిజ్వాలతో పూర్ణాహుతి చేస్తాడు, నీ కొడుకుల్ని ఎప్పుడు అప్పడాల పిండి కింద నొక్కేద్దామని భీముడు చూస్తున్నాడు. భీముడికి 100 మంది కూడా దొరికారా, ఇక వాడు పూరీ పిండి, చపాతీ పిండి కొడతారు చూసారా బయట, అలా మర్దనా చేస్తాడు, జాగ్రత్త అని హెచ్చరించగానే వెంటనే ధృతరాష్ట్రుడు, నా కొడుకులకి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదండి బాబు, తండ్రి గారు, మరి వ్యాసుడే గారికి తండ్రి, అందుకని తండ్రి నన్ను క్షమించి ఈ దౌర్భాగ్యునికి ధర్మాన్ని బోధించు, నువ్వు చెబితే అయినా విని మారతారేమో, అంటే నేను వీళ్ళకి చెప్పను, వీళ్ళు వినరు, నా పరువు పోగొట్టుకోను, కానీ వీళ్ళకి ధర్మబోధ చేయడానికి మైత్రేయుణ్ణి పంపుతున్నాను, మహామహర్షి ఆయన, చాలా గొప్పవాడు ఆయన, ధర్మమూర్తి అని వెంటనే మైత్రేయ అనగానే మైత్రేయుడు వచ్చాడు. ఈ దుర్యోధనుడికి, ఈ తక్కినటువంటి వాళ్ళకి, ఈ ధృతరాష్ట్రుడికి కర్తవ్య బోధ చెయ్యి, ధర్మాన్ని బోధించు అని వ్యాసుడు అంతర్హితుడైపోయాడు. అప్పుడు మైత్రేయుడు వచ్చి, నాయన నీకు ఎన్నోసార్లు చెప్పి చూశాం మేమంతా, వ్యాసుడు ఇప్పుడు మళ్ళీ నన్ను ఇక్కడికి పంపాడు, ఈ ద్యోతం మీ వంశనాశనానికి వచ్చింది, ధర్మశాస్త్ర ప్రకారంగా ద్యోతంలో నీవు చేసిన పని చేసిన వాడు ఎవడైనా దుర్మరణం పాలవుతాడు, అంటే ద్రౌపది యొక్క వస్త్రాపహరణం వల్ల నీవు నీ తమ్ముడు ఇద్దరికీ కూడా ఎవ్వరూ ఊహించని దుర్మరణం వస్తోంది, నా మాట విను, పాండవుల్ని వెనక్కి పిలిపిస్తే మీ వంశం సుఖంగా ఉంటుందనగానే పక్కపక్క నవ్వి వికటాట్టహాసం చేసి తొడల్లా తరుచుకుని, ఏమయ్యా మూర్ఖుడా, ఈ తొడలు సామాన్యమైనవా,
ఇలా తొడ తరిచానంటే ఆ శబ్దానికి పాండవులు చచ్చిపోతారు అన్నట్టు వాడు. తొడల్ని పళ్ళును కొట్టుకుంటే అందులోంచి శబ్దం పుడుతుందిట, ఆ శబ్దానికి పాండవులు చచ్చిపోతారు అనగానే పళ్ళు పటపట కొరికి నీ తొడలు తరుచుకుంటే వచ్చే శబ్దానికి పాండవులు చావర్రా, నీకే చావు వస్తుంది, ఇదే నీకు నా శాపం. భీముడు భయంకరమైన గదాదండం విసరగా ఆ గదాదండం వల్ల నీ తొడలు మొత్తం నుగ్గైపోయి పిండైపోయి ఎముకలు విరిగిపోయి నువ్వు దుర్మరణం పాలైపో అని చెప్పించగానే వణికిపోయినటువంటి ఈ ధృతరాష్ట్రుడు, అయ్య బాబా అంత ఘోరమైన శాపం ఇస్తారా, నా కొడుకు మూర్ఖుడే, మీరేదో ధర్మబోధ చేస్తారనుకుని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, మీరు ధర్మం మాట పక్కన పెట్టి నా కొడుక్కి శాపం ఇచ్చారేమిటంటే నా శాపం తప్పదు. అడవిలో నిన్నగాక మొన్న భీముడు కిమ్మీరుడు అనేవాడిని చీల్చి చెండాడాడు. ఆ కిమ్మీరుడు వంటి పరాక్రమవంతుణ్ణి చంపినటువంటి భీముడికి ఈ దుర్యోధనుడి తొడలో లెక్క, సందేహం లేదు. ఈ దుర్యోధనుడికి తొడలు విరిగి కింద కూలబడి చావడం అనేది ఖాయం, కానీ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కోరినట్టు శాపాన్ని ఉపసంహరిస్తాను. ఈ క్షణమే నీ కొడుకు వెళ్ళి పాండవులకి క్షమార్పణ చెప్పి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తానని వెనక్కి రమ్మని పిలవమను. వాళ్ళు వచ్చారా సరే, రాకపోయినా ఆ తర్వాతైనా అయిపోయాక రాజ్యం ఇస్తానని వాళ్ళకి వాగ్దానం చెయ్యమను. పాండవులతో ఇతడు సంధి చేసుకున్నాడా నా శాపం ఆ క్షణమే పోతుంది, కానీ నేను చెప్పినట్టుగా వీడు పాండవుల దగ్గరికి వెళ్లి సంధి చేసుకోకపోతే ఇంక వీడిని ఎవరూ కాపాడరు, వీడి తొడలు విరుగుతాయనగానే అమ్మయ్య ఆ మాత్రం నాకు ఉపశమనం చేశారు, నా కొడుకుని పంపిస్తాను, పాండవుల్ని వెనక్కి తెప్పిస్తాను, కానీ నాకు ఒక అనుమానం, కిమ్మీరుడు అనేవాడిని ఎవడో భీముడు అడవిలో చంపాడన్నారే ఆ వధ ఎలా జరిగిందన్నాడు వాడి ధృతరాష్ట్రుడు. ఈ కష్టంలో కూడా వాళ్ళకి తెలుసుకోవాలని వాడి భయం వాడిది. అప్పుడు అన్నాడైనా విదురుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు నేను ఆ కథను చెప్పను, నాకు ఈ దుర్యోధనుడు మొహం చూస్తుంటే పురాణం చెప్పబుద్ధి ఇవ్వడం లేదు, దౌర్భాగ్యుడు వాడు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. విదురా ఆ కిమ్మీర వధ నువ్వు చెప్పనగానే మైత్రేయుడు అలా వెళ్ళిపోగానే అప్పుడు విదురుడు లేచి కిమ్మీరుడు అనేటటువంటి వాడి వధ చెబుతున్నాను, పాండవులు అడవిలోకి వెళ్లారు, పట్టుమని 10 రోజులు అయ్యిందో లేదో ఆ సమయంలో ఓ భయంకర రాక్షసుడు పాండవులు కామ్యకవనానికి వెడుతూ ఉంటే ఆ మార్గంలో ఎదురయ్యాడు, ఆ సమయంలో నువ్వు నన్ను తిట్టావని నేను కూడా పాండవుల దగ్గరే ఉన్నాను, పాండవులతో కలిసి స్నానానికి వెడుతున్నాను నేను. అప్పుడు 9 తాడిచెట్ల ప్రమాణం ఉన్నటువంటి ఒక భయంకర రాక్షసుడు హూహా అని అరుచుకుంటూ అనేక మాయలు పన్నాడు. అప్పుడు మహాత్ముడు ధౌమ్యుడు ఆ మాయలకి తన మంత్రాలతో ప్రతిక్రియ చేశాడు, దానివల్ల రాక్షసుడు మాయలు ఎవరిని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు ధర్మరాజు ఓరి దుర్మార్గుడు నువ్వు ఎవరువురా అని అడిగితే నేనా బకాసురుడికి సోదరుణ్ణి, కిమ్మీరుణ్ణి, బకాసురుడు మా పెద్దన్నయ్య, నేను చిన్నన్నయ్యను, అందరిలోకి చిన్నవాణ్ణి, హిడింబాసురుడికి మిత్రుణ్ణి, మీరెవరనగానే అప్పుడు ధర్మరాజు నవ్వి ఓరి నువ్వుట్రా బకసోదరా, నీకు తెలియదా నువ్వన్న ఆ బకాసురుణ్ణి నీ స్నేహితుడు హిడింబాసురుణ్ణి వెన్ను విరిచి చంపినటువంటి వీరుడు ఈ భీముడు మా తమ్ముడు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, ఆయన అర్జునుడు, వాడు నకుల సహదేవులు, ఈవిడ మా భార్య, ఈయన పురోహితుడు, వీళ్ళంతా సౌనకాది మహర్షులు అనగానే వాడు వికటాట్టహాసం చేసి వీడా భీముడంటే వీడి కోసమే ఈ వనమంతా గాలిస్తున్నాను, ఈ మధ్యనే మీరు అడవికి వచ్చారని ఈ అడవిలో భీముడున్నాడని నాకు ఎవరో చెప్పారులేండి, ఆ గూఢచారుల ద్వారా విన్నాను, ఎవరేమిటి దుర్యోధనుడి కరుచరులు చెప్పారట వాడికి వెళ్ళి, భీముడు వచ్చాడు అని మింగై నువ్వు బకాసురుడి తమ్ముడివి, ఆ బకాసురుడిని భీముడు చంపాడన్నట్ట, అందుకని దూతల యొక్క మాట విన్నవాడు భీముడి కోసం వెతుక్కొస్తున్నాడు, ఇప్పుడు భీముడు చూచి ఏమన్నాడు, ఈ భీముడి కోసమే వెతుకుతున్నాను, నేను లేను గనక ఏకచక్రపురంలో మా అన్నయ్య బకాసురుణ్ణి నువ్వు చంపావు, నేను లేను గనక హిడింబాసురుణ్ణి అడవిలో చంపావు, ఒరే ఇప్పుడు నేను వచ్చాను, వాళ్ళకంటే బాగా పొడుగు ఒడ్డు కలిగిన వాడిని బలవంతుణ్ణి, వాళ్ళకంటే ఎక్కువ తిండి తింటాను, రారా అన్నట్ట. దాంతో భీముడు ఘోర యుద్ధం చేశాడు, ఇద్దరూ కాసేపు చెట్లు పిక్కుని కొట్టుకున్నారు, రాళ్లతో కొట్టుకున్నారు, కొండరాళ్లు విరిగాయి, పిండైపోయాయి, చెట్లు తుక్కైపోయాయి. ఆ తర్వాత మల్ల యుద్ధం చేశారట, ఆ మల్ల యుద్ధంలో అమాంతంగా కిమ్మీరుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని వాడి బలం తగ్గిపోయిందని కనిపెట్టిన భీముడు 2 చేతులతో పైకెత్తి 100 మార్లు గిర్ర 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 తిప్పి నేల మీద పారేసి వాడిని తిరగేసి ఆ తర్వాత వాడి వెన్ను మీద మోకాలు పెట్టి 2 చేతులు వెనక్కి పెట్టి పెళ్ళను వెనక్కి కొట్టేశాడు.
ఈ విధంగా ఎండిపోయిన కట్టి విరిచినట్టుగా, రావి చితుకులు విరిచినట్టుగా, వాడి నడుం విరిచి, వెన్ను విరిచి, వాడిని తుక్కు చేసి అవతల పారేసి ఆ వనాన్ని నిష్కంటకం చేశాడు. దానితో కిమ్మీరుడి యొక్క అనుచరులంతా కకావికలై పారిపోయారు. వాడి రక్తం ఆ ప్రాంతమంతా ధారగా ఏరై ప్రవహించింది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న సరస్సులు కూడా కలుషితం అయిపోయాయి. ఈ విధంగా ఘోర యుద్ధం చేసి కిమ్మీరుణ్ణి సంహరించాడు భీముడు అనగానే ధృతరాష్ట్రుడు వణికిపోయి, బకాసురుడే బలవంతుడు, ఆ బకాసురుడి కంటే పదిరెట్లు బలం కలిగిన కిమ్మీరుణ్ణి అవలేలగా నూరు మారులు తిప్పి వెన్ను విరిచి చంపాడా భీముడు? ఆ వీరుడితో నా కొడుకు తగాదా పడ్డాడా? ఒరే కుమార, భీముడితో వైరం మరిచిపోరా అంటే ఊరుకొని అన్నాను, ఇవన్నీ ఇలాంటి కబుర్లు చెబుతావు. మల్ల యుద్ధం చేస్తే కదా భీముడితో భయం, నా దగ్గర గదాయుద్ధం, నేను చేసేది గదతో యుద్ధం, గదాయుద్ధంలో నాకెవరూ సాటి లేరు అని తిరస్కరించి వెళ్ళిపోయాట. అంటే ధృతరాష్ట్రుడికి అప్పటికప్పుడు భయం కలుగుతూనే ఉంది, అయినా మళ్లీ ధైర్యం. ఈ విధంగా కామ్యక వనంలో చాలా కాలం పాటు పాండవులు హాయిగా సుఖంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి వాళ్లను చూడడానికి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదుణ్ణి, కొంతమంది పాంచాలురుని, కొంతమంది యాదవుల్ని వెంట పెట్టుకురాగానే ధర్మరాజు స్వాగతం చెప్పాడు. కృష్ణుడు ఆయన్ని స్తోత్రం చేశాడు. ఈ అర్జునుడు కృష్ణుడి చేసే స్తోత్ర విధానాలతో మళ్ళీ రేపు రోజు 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.